ఈ గ్యాలరీలోకి దూసుకు వెళ్లారు ఫ్యాన్స్. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుర్చీలు విసిరేసి అద్దాలు ధ్వంసం చేశారు ఫ్యాన్స్. హోటల్ యాజమాన్యం అభ్యంతరాలతో ఈవెంట్ ని రద్దు చేశారు. అతి కష్టం మీద అభిమానుల్ని బయటికి పంపించారు పోలీసులు. ఎందుకు జరుపుతామో మంచిగా కూర్చుండి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే ఇష్టమని ఇష్టమైన ప్రోగ్రామ్ ఏం కావాలి. వీళ్ళు రాదు, వీళ్ళు వస్తారు, వీళ్ళు రావాలంటే ఏం చేస్తారు? ఈ ఎక్కువ ఎంత జరగండి మీరు లేకపోతే మన ప్రోగ్రామ్ జరుగుతుంది కష్టమైంది. వీళ్ళందరూ అభిమానుల అత్యుత్సాహంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. కొంతమంది చేసిన నిర్వాకానికి మొత్తం మూవీ యూనిట్ తో పాటు అతిథులు డిసప్పాయింట్ అయ్యారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు ఈవెంట్కి తరలి వచ్చారు. అయితే పాస్లు తీసుకున్న వాళ్లతో పాటు పాస్లు లేని వాళ్ళు కూడా లోపలికి దూసుకు వెళ్లారు. వేల మంది ఒక్కసారిగా దూసుకు వెళ్లడంతో వేదిక దగ్గర గందరగోళం నెలకొంది. విఐపి సెలబ్రిటీలకు కేటాయించిన గ్యాలరీలను మొత్తం ఆక్రమించేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న పోలీసులు వారిని పంపించే ప్రయత్నం చేశారు. అయితే అభిమానులు వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ కుర్చీలు విసిరేశారు. హోటల్ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అభిమానుల్ని నిలువరించలేకపోవడంతో పరిస్థితి చేయి దాటింది. దీంతో హోటల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్గనైజర్స్ ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒక హోటల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అభిమానుల ఓవర్ యాక్షన్తో ఈవెంట్ రద్దయింది.